అఖిల్ హెలో తర్వాత సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ యాక్ట్ చేసిన థర్డ్ మూవీ మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది చెప్పేస్తా. హై, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. ఒక ప్లే బాయ్ లవ్ లో పడితే ఆ లవ్ స్టోరీని నడిపించడానికి ఆ ప్లే బాయ్ ఎలా మారుతాడు అనే సింపుల్ లవ్ స్టోరీనే ఈ మిస్టర్ మజ్ను సినిమా స్టోరీ కూడా. అండ్ ఈ సింపుల్ లవ్ స్టోరీని చాలా రొటీన్ పద్ధతిలోనే తీశారు వెంకీ అట్లూరి. బట్ మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి అఖిల్ పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు తను చేసిన అన్ని సినిమాల్లో, రెండు సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో ఖచ్చితంగా ఆయన యాజ్ అన్ యాక్టర్ ఇంకో లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి ఎదిగారనే చెప్పాలి. హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్, హిస్ ఫైట్స్, డాన్స్, బాడీలో ఈజ్ అన్నీ చాలా చక్కగా అనిపించాయి. నిధి అగర్వాల్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన క్యారెక్టరైజేషన్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నప్పటికీ అక్కడక్కడ ప్లాస్టిక్ బొమ్మలాగా అనిపించింది నిధి అగర్వాల్. ఇంకా ఈ సినిమాలో కనిపించిన నాగబాబు, రావు రమేష్, విద్యులేఖరామన్, పవిత్ర లోకేష్, సితార, ప్రియదర్శి, హేమంత్, హైపరాది, ఇలా అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి కంప్లీట్ న్యాయం చేశారు. సినిమా ఓపెనింగే అదిరిపోయింది. వావ్, ఈ సినిమా బాగున్నట్టుందే, ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందే అన్న ఫీల్ని కలిగించింది. అండ్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా అమేజింగ్గా అనిపించింది. ఫైట్స్ కానీ డాన్స్ కానీ అఖిల్ హీ ఈజ్ నో డౌట్ ద ప్రో అని అనిపించాడు. బట్ సినిమా అలా అలా సాగుతున్న కొద్దీ తొలి ప్రేమలో విన్న ట్యూన్స్, తొలి ప్రేమలో విన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజికే వినిపిస్తున్నట్టుగా, కొంచెం రొటీన్గా అండ్ రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్ఎస్ తమన్ హ్యాస్ అన్డౌటెడ్లీ కంపోజ్డ్ ఫ్యూ గుడ్ సాంగ్స్, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ కొన్ని కొన్ని సాంగ్స్ కొంచెం రొటీన్గా అనిపించాయి. సినిమాలో ఎమోషన్ ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఎమోషనల్ ఫీల్ రాలేదు, ఆ కనెక్ట్ రాలేదు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అసలు వర్కౌట్ అయినట్టే అనిపించలేదు. అంతలాగా లవ్లో ఎప్పుడు పడిపోయాడు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కామెడీ ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కంపేర్ చేసుకుంటే పైరసీ గురించి చెప్పిన మెసేజ్ బాగుంది, హైపరాది కామెడీ బాగుంది, అండ్ కామెడీ అక్కడక్కడ బాగానే నవ్విస్తుంది, కానీ అక్కడక్కడ మళ్ళీ అది కూడా రొటీన్గానే అనిపించింది. సినిమాటోగ్రఫీ వాజ్ అమేజింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సూపర్, లొకేషన్స్ బాగున్నాయి, అంతా అద్భుతంగా ఉంది. కానీ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా చేస్తుంటే అద్భుతంగా ఉండేది. బట్ ఈ సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఇంతకుముందు మనం ఇలాంటి సినిమాలు చాలానే చూసాం. స్టోరీ కూడా ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసాము. బట్ ఏమన్నా సీన్స్లో, టేకింగ్లో డిఫరెన్స్ ఉంటుందేమో అంటే హోల్ సినిమా వాజ్ ఆల్ ప్రెడిక్టబుల్. సో ఇంత ప్రెడిక్టబుల్గా ఉన్న ఈ సినిమాని అన్ని ఆర్స్ కూర్చొని చూడడం అంటే కొంచెం పేషెన్స్కి టెస్ట్ పెట్టినట్టే అయింది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్గా ఉందా, కానీ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్గా, ఇంకొంచెం బోరింగ్గా అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమా నాకు చూసిన సినిమాలాగే అనిపించినందువల్ల ఐఎమ్ గోయింగ్ విత్ 2.5 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హై ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ, ఇంటర్వ్యూ, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. ప్లీజ్ ఫాలో ఐజి తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు.